షేర్లింగంపల్లి నియోజకవర్గంలోని పలు ప్రభుత్వ పాఠశాలను బీజేపీ నాయకులతో కలిసి బీజేపీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ గజ్జల యోగానంద్ సందర్శించారు. ఈ సందర్భంగా యోగానంద్ మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పడి 8 ఏళ్లు దాటినా విద్యారంగం స్థితిగతులు ఏమాత్రం మారలేదని, బడులు తెరిచి 6 నెలలైనా చదువుకోవడానికి పుస్తకాలు లేక సరిపోను తరగతి గదులు లేవని, పిల్లలకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందడం లేదన్నారు. విజిట్ చేసి సేకరించిన స్కూల్స్ విజిట్ చేసి సేకరించిన సమాచారాన్ని ఒక చిన్న పుస్తక రూపంలో ముందు ఇచ్చడం జరిగింది. ప్రతి ఒక్క డివిజన్లో ఆ స్కూల్ పేరు, స్కూల్ ఎదుర్కొన్న సమస్యలు, ఉన్న సమస్యలు, తర్వాత దాన్ని ప్రూవ్ చేస్తున్నటువంటి వీడియోలు, ఫోటోలు కూడా పెట్టడం జరిగింది స్కూల్లో ప్రాథమిక పరిస్థితులు. దీన్ని మా ఎమ్మెల్యే గారికి పోస్టర్ పంపిస్తున్నాం. వారు స్కూల్స్ విజిట్ చేసి ఈ పరిస్థితి చక్కబెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్.